আন্দারিকি আসসালামু আলাইকুম। మన రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పాలన, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలకి అన్యాయమే అన్యాయం జరుగుతుంది। ముఖ్యంగా మైనారిటీలకి ఓట్లు వేయించుకొని పూర్తిగా మోసం చేసిన రాష్ట్ర చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే దట్ ఈజ్ జగన్ మోహన్ రెడ్డి। కొత్త జీవ మల్లి దులహన్ పథకం మీద దులహన్ పథకం మన తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు గారు 2015 సంవత్సరం లో ఒక జీవో జారీ చేశారు। జీవో నంబర్ 67। ఆ జీవో ద్వారా పేద కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరుగుతే ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు దులహన్ పథకం కేటాయించారు। దాదాపు 163 కోట్ల రూపాయలు కేటాయించి 32,722 కుటుంబాలకి ఆదుకోవడం జరిగింది। ఈ ప్రభుత్వంలో పథకం దులహన్ పథకం వైఎస్ఆర్సిపి దులహన్ పథకం ఇది ఒక కొత్త డ్రామా। పాదయాత్ర చేస్తూ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం 50,000 రూపాయలు దులహన్ పథకం ఇస్తుంది, మనం ప్రభుత్వంలో వచ్చాక 1,00,000 రూపాయలు పేద కుటుంబాలకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి 1,00,000 రూపాయలు ఇస్తానని దొంగ హామీ ఇచ్చారు। ప్రభుత్వం వచ్చాక ఏం చేశారు? వదిలేశారు గాలికి। ఎందుకంటే మైనారిటీలు ఓట్ బ్యాంక్ కోసమే అనుకున్నారు, ఓట్లు వేయించుకొని ముండి చేయి చూయించారు। ఇది మహాతప్పు, పథకం డ్రామా ఇది। 10వ తరగతి చదవాలంట, చదివి ఉంటే దులహన్ పథకం అందజేస్తారంట, చేత అవుతుందా మీకు? అసలు 10వ తరగతి చదివితే పెళ్ళి కావాలా? 10వ తరగతి చదవకుంటే పెళ్ళి కాకూడదా? అసలు ఏం కండిషన్స్ పెడుతున్నారు? రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచండి, మాతో కాదు, అబద్ధపు హామీలు ఇచ్చాము, చేతులు ఎత్తియండి, ఎలాగో కోర్టులో చెప్పేశారు కదా నాతో కాదని, మళ్ళీ మైనార్టీలు రోడ్ ఎక్కారని మళ్ళీ మాయాజాల మోసము తీసుకొస్తున్నారు। 10వ తరగతి చదివి ఉండాలి, మళ్ళీ 300 యూనిట్లు కరెంట్ దానికన్నా ఎక్కువ రాకూడదు, సగటు అవరేజ్ వేసుకుంటే సంవత్సరానికి రాకూడదు, పెన్షనర్స్ ఉండకూడదు, ఆర్టీసీ విలీనం చేసుకున్నారు కదా వాళ్ళకి పెన్షన్ ఎంత ఇస్తున్నావు చెప్పు। మళ్ళీ విలేజ్ లెవెల్లో అయితే 10,000 రూపాయల ఆదాయం కన్నా ఎక్కువ ఉండకూడదు, పట్టణాల్లో అయితే 12,000 కన్నా ఆదాయం ఎక్కువ ఉండకూడదా? ఆదాయంతో ఎక్కువ ఉంటే దులహన్ పథకం రాదా? ఇది డ్రామా చేస్తున్నారా మీరు? ఎవరికి మోసం చేస్తున్నారు? 10,000 రూపాయలు వస్తే కుటుంబం సాగుతుందా? నిత్యావసర వస్తువులు ఎంత పెరిగిపోయినాయి,
ఎంత పెరిగినాయి అసలు? సిలిండర్ రేట్ ఎంత? కరెంట్ బిల్ ఎంత? నిత్యావసర వస్తువులు ఎంత? డీజిల్ పెట్రోల్ భారం ప్రతిదీ పెంచేసి ఒక ఇంటికి అద్దె కట్టుకోవాలంటే ఎంత? 10,000 రూపాయలు ఒక కుటుంబము సహజంగా జీవిస్తుందా? ఖాతా అవుతుందా? సిగ్గు ఉండాలి ఏదన్నా మాట్లాడాలంటే, జీవో జారీ చేయాలంటే. ఇష్టం సారిగా జీవోలు జారీ చేస్తూ మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఎంఎఫ్సి ఉందా రాష్ట్రంలో? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందా? 2019 జూన్ నుంచి 2021 నాటికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల సొమ్ము నిధులు దోచుకున్నారు, దారి మళ్లించారు. 1,483 కోట్ల రూపాయలు మైనార్టీ నిధుల్ని మీరు దోచుకున్నారు. మైనార్టీలకి పదవులు, కొందరు లీడర్స్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఒక్క అన్యాయం మీద మీరు చెప్పగలరా? అసలు ఎందుకు పెట్టుకున్నారు ఎంఎఫ్సి? మూత వేయండి చేత కాకుంటే. డ్రామా చేసి నిధులు కేటాయించినామని చెప్పి దారి మళ్లించి 1 రూపాయి ఎక్కడన్నా మీరు మైనార్టీలకు పెట్టారా? మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా అమ్జద్ బాషా డిప్యూటీ సీఎం, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు 8,000 కోట్ల రూపాయలు మైనార్టీలకు ఇచ్చినామని. ఎవరికి ఇచ్చారు? ప్రజలకి సమాధానం చెప్పాలి మీరు. 8,000 కోట్ల రూపాయలు మైనార్టీలకు ఇచ్చినామని అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్తున్నారు, సమాధానం చెప్పండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్క్రిప్ట్ రాసిస్తే అది చదువుతారా మీరు? అబద్ధాలంటే అబద్ధాలు, మోసాలు చేస్తారా, ద్రోహం చేస్తారా మైనార్టీలకి? మైనార్టీల పట్ల చిత్తశుద్ధి లేదా? మీకు చిత్తశుద్ధి లేదు మైనార్టీ పట్ల, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మైనార్టీ పట్ల చిత్తశుద్ధి లేదు. రాష్ట్రంలో అనేక చోట్ల మైనార్టీల మీద మీరు పాలన చేసేటప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్ని దాడులు జరిగినాయి అసలు మీకు తెలుసా? మైనార్టీల మీద 2019 నుంచి ఇప్పుడు దాకా దాదాపు 50 దాడులు జరిగినాయి. కొందరి మీద హత్యాయత్నం, కొందరికి హత్యలు చేశారు, ఆత్మహత్యలు. ఒక్క అంశం మీద మీరు మాట్లాడుతున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు బాధ్యత లేదా? గతంలో నారా చంద్రబాబు గారు మైనార్టీ ఒక బాలిక మీద ఒక దుర్మార్గుడు దాచపల్లిలో రేప్ చేసే ప్రయత్నం చేస్తే ఆ బాలిక కుటుంబానికి నారా చంద్రబాబు గారు ఆనాటి సీఎం చీఫ్ మినిస్టర్ ప్రజావేదికకి పిలిపించి వాళ్ళని అడిగారు మీరేం కోరుకుంటారు. అప్పుడే వాళ్ళు చెప్పారు సార్ ఆ దుర్మార్గునికి ఉరి తీయాలా అని. భయపడి ఆ దుర్మార్గుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది నారా చంద్రబాబు గారు ఉన్న మైనార్టీ పట్ల ఉన్న చిత్తశుద్ధి నారా చంద్రబాబు గారికి. within 24 hours స్పందించారు నారా చంద్రబాబు గారు. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? కపట ప్రేమ చూపిస్తారా మైనార్టీలకి? మీరు మళ్ళీ ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నిస్తారా మోసం చేసి? మంచి రోజులు చూసుకొని దులాన్ పథకం స్టార్ట్ చేస్తా అన్నారు, ఇదేనా మంచి రోజులు? మీకు మంచి రోజులు కాదు, చెత్త సలహా రాలేదు అప్పటికి, అందుకే మంచి రోజులని మీరు స్టాప్ చేయించారు. ఇప్పుడు ఎవరో చెత్త సలహా ఇచ్చారు, 10వ తరగతి చదివి ఉంటే దులాన్ పథకం వస్తుంది, 300 యూనిట్లు కరెంటు బిల్ రాకుంటే దులాన్ పథకం వస్తుంది,
విలేజ్ లెవెల్లో పదివేల కన్నా తక్కువ ఆదాయం ఉంటే దులాన్ పథకం వస్తుంది, పట్టణాల్లో 12,000 కన్నా తక్కువ ఆదాయం ఉంటే దులాన్ పథకం వస్తుంది. ఇది చెత్త సలహా కాదా? దులహన్ పథకం ఎవరికి ఇస్తున్నారు అవగా మీకు అవగాహన ఉందా? దులహన్ పథకం అనేది నారా చంద్రబాబు గారు పేద కుటుంబాలకి ఆదుకోవాలని, మైనార్టీలో పేదరికం ఎక్కువగా ఉంది, పేద కుటుంబాలని ఆదుకోవాలని ఉద్దేశంతో ఎన్నడూ మైనార్టీలో వెళ్ళి సార్ మనకు దులహన్ పథకం కావాలని అడగలేదు, గ్రహించి నారా చంద్రబాబు గారు కేటాయించారు. మీరు కడుపులో మంటపడి మేము వస్తే అధికారంలో 50,000 కాదు 100,000 ఇస్తానని చెప్పినది మీరు. రాష్ట్రంలో ఎంఎఫ్సికి మూత వేయండి, హజ్ కమిటీ ఉంది. ఎందుకు మన హయాంలో, తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు గారు మీ డిస్టిక్లో, కడప డిస్టిక్లో హజ్ హౌస్ కట్టించారు. ఇప్పుడు మీరు ఏం చేశారు దానికి? కంప్లీట్ చేసినాం అక్కడ, మీరు దానికి ఏం చేస్తున్నారు? మూత వేయించారు. మన హజ్ యాత్రికులు హజ్కు వెళితే మొన్న ఆ తెలంగాణ వాళ్ళకి అప్పగించారు. అనాథాశ్రమంలాగా ఉంది, టాయిలెట్స్ లేవు, బాత్రూమ్స్ లేవు, అక్కడ వదిలేశారు. ఏదన్నా ఉచితంగా పంపిస్తున్నారా మీరు వాళ్ళని? అంత కూడా గౌరవం లేదా? పవిత్రమైన యాత్ర హజ్ యాత్ర అంటే హజ్ కమిటీ ఉందా? ఉర్దూ అకాడమిక్ ఉందా? ఉర్దూ అకాడమిక్లో 182 మందికి మీరు జీతాలు ఇచ్చారా? పెండింగ్ పెట్టారా? ఉర్దూ అకాడమీకి నిధులు కేటాయించారా? ఎక్కడ పోయినాయి? డ్రామాలు వద్దు. మైనార్టీ నాయకులు, వైసీపీలో ఉన్న మైనార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలి. మైనార్టీలకి చూసి మీకు పదవులు ఇచ్చారు. డిప్టీ సీఎం అమ్జద్ బాషా గారు మైనార్టీ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి. మీ డిస్టిక్లో హజ్ హౌస్ ఉంది, ఇప్పుడు వరకు ప్రారంభం లేదు. ఉర్దూ అబ్దుల్ హక్ యూనివర్సిటీ మనం స్టార్ట్ చేశాము కర్నూల్లో, అది అక్కడే నిలబడిపోయింది. షాదీఖానాలకు అనేక చోట్ల నిధులు కేటాయించాము మన తెలుగుదేశం హయాంలో, ఎక్కడికక్కడే ఆగిపోయినాయి అవి. మీకు సిగ్గు లేకుండా కపట ప్రేమ చూపిస్తూ మళ్ళీ ఓట్లు ఎట్లా వేయించుకోవాలని ఇది డ్రామా, ఒక డ్రామా సృష్టిస్తారా? మళ్ళీ 10వ తరగతి చదివితే వస్తాయి డబ్బులు, ఏవీ రావు. గతంలో కూడా మీరు ఇవే అన్నారు కదా. జీవో నంబర్ 105 మీరు జారీ చేశాక ఎందుకు అమలు చేయలేదు దాని మీద, దులన్ పథకం మీద? మళ్ళీ ఇది ఏ కొత్త జీవో? జగన్మోహన్ రెడ్డి గారు, ఎలాగైతే మీరు గల్లీ గల్లీ తిరిగి రాష్ట్రంలో క్రియేట్ చేసి పాదయాత్ర చేస్తూ అబద్ధపు హామీలు ఇస్తూ మోసం చేస్తూ, మబ్బె పెట్టి మోసం చేస్తూ, పాదయాత్ర చేస్తూ ప్రజల్లో అబద్ధాలు చెప్తూ మీరు తిరిగారో, ఇప్పుడు మీ మోసాల్ని తప్పకుండా మనం కూడా గల్లీ గల్లీ తిరిగి రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగి మైనార్టీలకు మీరు చేసిన మోసము, ద్రోహము తప్పకుండా తెలియజేస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు.